నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లాలోని కావలి అనే పేరు తెలుగు వారందరికీ సుపరిచితమే. ఈ పట్టణాన్ని మొదట్లో కనకపట్టణం అని పిలిచేవారు. సామాన్య శతకం 1515లో ఉదయగిరి రాజు హరిహర రాయలు తమ సైన్యాన్ని కాపలా కోసం ఇక్కడ ఉంచారు. అప్పటినుంచి ఈ ప్రదేశం పేరు కావలి అయ్యింది. బంగాళాఖాతానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం పురాతన ఆలయానికి కూడా ప్రసిద్ధి చెందింది. వాటిలో ఒకటి కావలి వాసుల ఆరాధ్య దైవమైన కల్లుగోల శాంభవీదేవి ఆలయం. కల్లుగోల శాంభవీదేవి ఆలయం గురించి వివరాలు ఎక్కువగా తెలియకపోయినా, ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి శాసనం ప్రకారం ఈ తల్లి సుమారు 500 సంవత్సరాల క్రితం కావలి మండలంలోని సర్వాయపాలెం గ్రామంలో రైతు రామిరెడ్డి గారి కుటుంబంలో రాగులు బుట్టలో వెలిసిందట. కల్లుగోల శాంభవీదేవి గ్రామంలో వారికి స్వప్నంలో కనిపించి తాను పార్వతీ అంశ అయిన శాంభవీదేవినని, తనని కోడికూత రోకటిపోటు వినబడని దూర ప్రాంతంలో ప్రతిష్ఠించమని చెప్పింది. సర్వాయపాలెం గ్రామ పెద్దలు అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావలి గ్రామ పెద్దలు సంప్రదించుకుని కావలి పట్టణానికి పడమటి వైపు అప్పట్లో కీకారణ్యంలా ఉండే ఈ ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అత్యంత మహిమానితురాలైన ఈ దేవి పార్వతీదేవి అంశమని ప్రతీతి. మహామహిమానిత్వమైన తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా, కావలి వాసులకు అత్యంత ప్రియమైన దేవతగా పూజలందుకుంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి తిరణాలు జరుగుతుంది. ఈ తిరణాలకి 100,000 మంది పైగా ప్రజలు హాజరవుతారు. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.